నెంబర్ వన్ విలన్ ఉంటాడు, నెంబర్ వన్ కమెడియన్ ఉంటాడు, నెంబర్ వన్ క్యారెక్టర్ ఆర్టిస్టు ఉంటాడు. కానీ ఆ నెంబర్ వన్లన్నీ కైకాల సత్యనారాయణ ఒక్కరికే సొంతం. ఎస్వి రంగారావు తర్వాత అంతటి స్థాయిలో గ్రేట్ యాక్టర్ అనిపించుకున్న సత్యనారాయణ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. కైకాల సత్యనారాయణ మృతితో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. 1935 జులై 25న కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించిన కైకాల 770కి పైగా సినిమాల్లో నటించారు. ప్రాథమిక ప్రాథమికోన్నత విద్యను గుడివాడ విజయవాడలలో పూర్తి చేశారు. గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమయ్యింది. కైకాలకు 2 కుమార్తెలు 2 కుమారులు. సత్యనారాయణ నటించిన చివరి సినిమా మహర్షి. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ గా అనేక పాత్రల్లో నటించారు కైకాల. విఠలాచార్య దర్శకత్వంలో కనకదుర్గ పూజ మహిమ చిత్రంలో తొలి ప్రతినాయకుడి వేషం వేశారు కైకాల సత్యనారాయణ. అయితే ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో కైకాల సినీ జీవితం మలుపు తిరిగింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్తో కలిసి 101 చిత్రాల్లో నటించారు. తరువాత కాలంలో యమగోళ, యమలీల చిత్రాల్లో యముడిగా అలరించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రలు పోషించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు కైకాల. సాంఘిక చిత్రాల్లోనూ ప్రతినాయకుడు, తండ్రి, తాత పాత్రల్లో నటించారు. సినిమా నిర్మాణంలోనూ అడుగుపెట్టిన కైకాల రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించారు. కొదమసింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించారు. 1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారం రాగా 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు కైకాల. ఇక 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల సత్యనారాయణ మచిలీపట్నం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. హీరోగా ప్రయత్నించినప్పుడు కైకాలకు టైం కలిసి రాలేదు. అవకాశాలు వచ్చాక విలన్ పాత్రలే వరుసగా వరించాయి. 700కు పైగా చిత్రాలు, అందులో 223 సినిమాలు శతదినోత్సవాలు. ఆయనతో పనిచేసిన దర్శకుల సంఖ్య 200. ఒక్కో విషయం ఒక్కో రికార్డ్, ఒక్కో అంశం ఒక్కో చరిత్ర. తెలుగు సినిమా చరిత్రలో ఆయన కేవలం ఒక పేజీ మాత్రమే కాదు, నటీ నటులకు ఒక పాఠం కూడా.